జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం మనం ప్రతి ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలను నివృత్తి చేసుకున్నట్టుగా చేసుకుంటున్నట్టుగా ఈ ఎపిసోడ్లో కూడా మనము ఏంటంటే మాకు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అనేక రకరకాల ప్రశ్నలు చాలా వస్తున్నాయి అయితే అందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే మేము తీసుకుంటున్నాం మిగతా వాటికి కూడా మా త్వరలో నివృత్తి చేస్తాం మేము బట్ ఏంటనంటే దాంట్లో అందరికీ ముఖ్యమైనది ఏది ఇంపార్టెంట్ అనుకున్న వాటిని మనం తీసి కొన్ని సెలెక్ట్ చేసి చేస్తున్నాం అందులో కొన్ని ప్రశ్నలకు మీకు వాటి నివృత్తి చేస్తాను చూడండి మొదటగా చాలామంది అడిగిన ప్రశ్న ఏంటనంటే ఈ పాడైపోయిన ఫోటోలు కానీ లేకుంటే పగిలిపోయిన విగ్రహాలు కానీ చేయిజారి మిస్ అయ్యి పగిలిపోయిన విగ్రహాలు కానీ ఇలాంటి వాటిని ఏం చేయాలి అని అడుగుతున్నారు వాస్తవానికి చాలామంది ఇంట్లో ఇది జరిగే విషయమే ఇది ఎందుకనంటే ముఖ్యంగా అసలు మనకు మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఆ గుర్తు కోసం మనం ఏం చేస్తామంటే ఏదో ఒక విగ్రహమో ఒక ఫోటోనో ఒక చిత్రపటాన్నో ఏదో సంబంధించిన ఆ దేవుడికి ఆలయానికి సంబంధించిన ఏదో ఒకటిది తీసుకొని రావడం మనకు ఆనవాయితీ కాబట్టి ఇలా మనము ఎన్నో రకాల క్షేత్రాలకు దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఆ సంబంధించిన విగ్రహాలను ఫోటోలను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాం ఇలా పెట్టుకునేసరికి ఏమవుతుందనంటే ఏదో ఒక సమయానికి మన పూజా మందిరం అంతా చిత్రపటాలతోనే విగ్రహాలతోనే మొత్తం నిండిపోతుంది నిండిపోయి నిజానికి కూడా అలా చేయడం వల్ల మనకు నిజంగా ఏ పూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది కూడా మనకు కొద్దిగా కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంటుంది సరే ఎవరి ఇష్టం వాళ్ళు అక్కడికి పోయినాక మనము అక్కడికి వెళ్ళాక మనము తెచ్చుకోకుండా ఉండలేము కాబట్టి సరే తెచ్చుకోవచ్చు అది అది వేరే విషయం కానీ ఒకవేళ అక్కడి నుంచి మీరు తెచ్చుకున్నాక ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత అవి పాతవైపోవడమో లేకుంటే పాడైపోవడమో లేకుంటే బ్రేక్ అవ్వడమో లేకుంటే చేయిజారి మిస్ అయ్యి ఏదో విధంగా మనకు అదో చేయిజారి పడడం వలన అది పగిలిపోవడమో ఏదో జరుగుతుంది విరిగిపోవడమో ఏదో జరుగుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు నిజానికి మనకు అనేక రూపాలలో మనకు ప్రతిమలు దొరుకుతాయి అంటే శిలారూపంలో కావచ్చు లేకుంటే చిత్రలేఖనం ఈ ఫొటోస్ రూపంలో కావచ్చు లేకుంటే గంధంతో చేసినవి కావచ్చు లేకుంటే లోహాలతో చేసినవి కావచ్చు లేకుంటే చెక్కతోని చేసినవి కావచ్చు నిజానికి శాస్త్రం ఇంకా డీప్గా పోతే ఎనిమిది రకాలుగా ప్రతిమలు దొరుకుతాయని శాస్త్రం చెప్తుంది సరే మనకు అందుబాటులో ఈ విధంగా మనం ఇలా తెచ్చుకుంటూ ఉంటాం చెక్కవో లోహానియో లేకుంటే శిలా రూపంలో ఉన్నవో లేకుంటే చిత్రపటాలు ఈ చిత్రలేఖనం ఈ విధంగా ఇలాంటివి మనం తెచ్చుకుంటూ ఉంటాం సరే ఇలా తెచ్చుకున్నప్పుడు అది ఒకవేళ కనుక పాతవైపోయినా కానీ ఒకవేళ చేజారి విరిగిపోయినా వాటిని ఏం చేయాలంటే శాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే పారే నదిలో కానీ పారే నీటిలో కానీ సరస్సులో కానీ ఇలా ఆ నీటిలో కానీ అంటే ఏదైనా ఒక క్షేత్రానికో మీరు ఎక్కడికో నది దగ్గరికి వెళ్ళినప్పుడు వీటిని నిమజ్జనం చేయాలి అని చెప్తుంది అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని నిమజ్జనం చేయాలి దీని ఆన్సర్ ఇదే నిమజ్జనం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే విగ్రహాలు కానీ ఇవి కానీ ఉన్నామనుకోండి అవి పాడైపోయిన ఒక దాంట్లో ఒక దాంట్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచి మీరు ఆ క్షేత్రానికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ నదికో ఆ సముద్ర తీరానికో మీరు ఎక్కడికో వెళుతారో ఒక సరస్సు దగ్గరికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వీటిని కాస్త ముందుకు వెళ్ళి మరీ అక్కడనే కాకుండా ఎడ్జికి కాకుండా కాస్త ముందుకు వెళ్ళి అక్కడ దాంట్లో నిమజ్జనం చేయవచ్చు ఒక బట్టలో చుట్టు నిమజ్జనం చేయవచ్చు ఇక ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటనంటే మనదంతా ఈ మనకు అందుబాటులో మనం ఉన్న సిటీలలో వాతావరణంలో ఇలాంటివి సరస్సులు కానీ ఇలాంటివి పారే నీరు కానీ ఇలాంటివి లేని పక్షంలో ఏ ఏం చేయాలి అనే ప్రశ్న కూడా ఇక్కడ ఒకటి ఉంది అంటే ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటి అవకాశం లేదు అంటే పారే నీటిలో వేసే అవకాశం లేదు ఒక నదిలో వేసే అవకాశం లేదు మనం అక్కడికి వెళ్ళట్లేము మనకు ఆ అవకాశం లేనప్పుడు కానీ చాలా అయిపోయినవి దాటిని వీటిని మనం వెంటనే వీటిని తీసివేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద స్తాంబాళం కానీ లేకుంటే ఒక బకెట్ కానీ విశాలంగా ఉన్నదాన్ని ఒక దాన్ని తీసుకొని దాంట్లో కాస్త పసుపు కుంకుమ గంధం వేసి ఒక పుష్పం వేసి కాసిన అక్షతలు వేసి ఫస్ట్ దానికి నమస్కారం చేసుకొని ఏం చేయాలంటే ఈ చిత్రపటాలు ఉంటాయి కదా పైన తోని ఫ్రేమ్ చేసి ఉంటాయి కదా ఆ గ్లాస్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసేసి పక్కకు పెట్టేసాలి పెట్టిన తర్వాత దాని లోపల ఒక పేపర్తోనే ఉన్న చిత్రలేఖనం ఉంటుంది కదా ఆ దాన్ని ఏం చేయాలంటే తీసి ఆ నీళ్ళలో వేయాలి వేసి ఎన్ని ఉంటే అన్నీ అందులో నీళ్ళలో వేసేయచ్చు వేసిన తర్వాత కనీసం ఒక ఒక రోజు అందులో అదే విధంగా భద్రపరచాలి అదేవిధంగా ఉంచిన తర్వాత తెల్లారి తెల్లవారుజామున మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ యధావిధిగా స్నానం చేసి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఏం చేయాలంటే ఇప్పుడు అది మొత్తం ఆ పేపర్ అంతా గుజ్జుగా అయిపోతుంది దగ్గర మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత దాన్ని అంతా ఒక ముద్దలాగా చేయండి ఇప్పుడు ఆల్రెడీ మనం అందులో పసుపు కుంకుమ వేసినాం కాబట్టి అది కూడా ఎల్లో కలర్లో మంచిగా ఒక పసుపు ముద్దలాగా ఇట్లా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న మొక్కలకు ఆ వాటికి ఎరువుగా వేయాలి వేస్తే అది మంచి ఫలితం చూడండి మనం ఏం చేస్తున్నాం చూడండి మళ్ళీ మనము ఆ పటాన్ ఏదైతే దాన్ని మనం నిమజ్జనం చేసి ఒక ముద్దలాగా చేసి ఆ మొక్కకైతే వేసామో ఆ మొక్క మళ్ళీ పుష్పించిన తర్వాత అదే రూపంలో మళ్ళీ మళ్ళీ దేవునికే మనకు అది ఆ పుష్పం అందుతుంది అంటే మనము దీన్ని ఎక్కడో వృధా కాకుండా ఎక్కడో కాకుండా మళ్ళీ మన మొక్కలకే కనుక ఎరువుగా వేస్తే అది మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఆ విధంగా చేయండి ఇక ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం అతి ముఖ్యమైన విషయం చాలామంది ఏం చేస్తారంటే ఆ చిత్రపటాలను కానీ ఆ విగ్రహాలను కానీ తెచ్చి గుడి ముందు ఉన్న రావి చెట్టు కిందనో దేని ఏదో చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పెట్టేసి దండం పెట్టి వెళ్ళిపోతారు దాని అంత పాపం ఇక మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు ఆ స్వామికి పూజ చేసి ఆ స్వామి నుండి నువ్వు ప్రతిఫలాన్ని పొంది ఇప్పుడు సింపుల్గా నువ్వు తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పెట్టేస్తున్నావు అది వానకు తడిచి ఎండకు ఎండి ఆ విధంగా ఉంటుంది అది దాని వలన వచ్చే నీకు ప్రతిఫలము చాలా ఇస్తుంది అది ఆ ఎట్టి పరిస్థితుల్లో నీకు అది అది దాని వలన మంచి జరగదు కాబట్టి ఏ ఏ గుర్తుపెట్టుకోండి ఏ కోశాన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి విగ్రహాలను కానీ అలాంటి పటాలను కానీ తీసుకువెళ్ళి దేవాలయం ముందు ఉన్న చెట్టు కింద పెట్టకూడదు దాన్ని తీసుకొని నిమజ్జనమే చేయాలి ఇది కనుక చేసినట్లు ఒకవేళ దేవాలయం కింద ఏమైనా చెట్టు కింద పెట్టినట్టు మాత్రం అది మహాపాపం ఆ పని ఎవరు చేయకండి ఇక ముందు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చేసిన వాళ్ళు ఉంటే దాన్ని ఇప్పటి నుంచే సరిదిద్దుకోండి తప్పకుండా నిమజ్జనం చేయండి అంతేకాని ఎట్టి పరిసరాలు అక్కడ వదిలిపెట్టకండి దాని వలన మీకు అనర్ధాలు జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మీరు తీ మీకు పాడైపోయినవి కానీ పాతగా అయిపోయినవి కానీ ఒకవేళ చేజారి విరిగిపోయిన విగ్రహాలను నిమజ్జనం చేయండి మంచి ఫలితాలను పొందండి సర్వే జనా సుఖినో